ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సైకిల్పై వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏర్పాటు చేసిన కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు. హనుమకొండ నడివీధుల్లో సైకిల్ తొక్కుతూ బాటసారును ఆశ్చర్యానికి గురి చేశారు. వాయు కాలుష్య నివారణ నేపథ్యంలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన తెలిపారు. సైకిల్ తొక్కడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయన ప్రజలకు తెలియజేశారు. వరంగల్ ప్రజాప్రతినిధులు అధికార సమావేశాలకు వాహనాలకు బదులుగా సైకిల్పై సవారీ చేస్తే బాగుంటుందని, ఆరోగ్యానికి కూడా అది చాలా మంచిదని తెలిపారు. హనుమకొండ క్యాంపు కార్యాలయం నుండి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు సైకిల్పై వచ్చి కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యామన్నారు. ఈ ప్రకృతిని అనేక రకాల కాలుష్యాలు, శబ్ద కాలుష్యం అనుకోండి, నీల కాలుష్యం అనుకోండి, గాలి కాలుష్యం అనుకోండి, అనేక కాలుష్యాలతోని ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. కొంత అవగాహనతోని, కొంత అవగాహన రాహిత్యంతోని మనము వాహనాలు నడపడం కానీ, లేక అత్యధికంగా అవసరాల కోసమో ఫ్యాషన్ల కోసమో ప్లాస్టిక్ కవర్లు వాడటం కానీ, ఇవన్నీ కూడా మన దినచర్యలో అనేకం మరి అత్యధికంగా వాడటం కారణంగా ఈరోజు భూగర్భ జలాలన్నీ కూడా ఎండిపోవటం మనం చూస్తున్నాం. దీనికి ప్రజల్లో ఒక అవగాహన కలగాలని చెప్పి ఈ శబ్ద కాలుష్యం, నీల కాలుష్యం, గాలి కాలుష్యం నుంచి నివారించడానికి, అదేవిధంగా ప్లాస్టిక్ కవర్లను వాడకుండా అందరిలో ఒక చైతన్యం నింపేదానికి 2010 నుంచి అక్టోబర్ 2న స్వయంగా పర్యావరణ వేత్తలతో సమావేశమై ఆ రోజు గాంధీ విగ్రహం దగ్గర ప్రమాణం చేసి రోజు ఎక్కడో ఒక 10 నిమిషాల పాటు దీనిపై ప్రజల్లో అవగాహన నింపేదానికి చర్చల ద్వారానో కార్యక్రమం ద్వారానో చేయడం జరిగింది. అందులో భాగంగా మరి అధికారిక కార్యక్రమాలు, ప్రత్యేకించి మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలకు స్వయంగా మరి సైకిల్పై రావాలి. అదేవిధంగా మా సహచర మా సోదరులు కార్పొరేటర్లు అందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి ఈ తీరుగా మనం అధికారిక కార్యక్రమంలో కనీసం మరి వాహనాలను వదిలిపెట్టి సైకిళ్ళ ద్వారా ప్రయాణిస్తే కొంత శబ్ద కాలుష్యాన్ని నివారించవచ్చనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రజల్లో ఒక మంచి చైతన్యం వచ్చింది. అదేవిధంగా మా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారి చొరవతోని వరంగల్ నగరంలో ప్రజల సహకారం, ప్రజల చైతన్యం, అధికారుల మరి కోఆర్డినేషన్తోని మరి మా వరంగల్ ప్లాస్టిక్ ఫ్రీ నగరంగా రావడం జరిగింది. ఇదే సందర్భంలో మరి ప్లాస్టిక్ను వాడకుండా అందరిలో ఒక చైతన్యం కలిగింది కాబట్టి వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత ధన్యవాదాలు. అదేవిధంగా ఇటు సైకిల్ తొక్కడం ద్వారా ఇటు ఆరోగ్యంతో పాటు మరి శబ్ద కాలుష్యాన్ని కూడా నివారించవచ్చు అనే ఉద్దేశంతో మరి కార్యక్రమం చేపట్టడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారి సహకారంతో మా వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో 6 కిలోమీటర్ల కోసము సైకిల్ ట్రాక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థి యువకులు కూడా దీన్ని వినియోగించుకున్నందుకు, నగర ప్రజలు కూడా వినియోగించుకున్నందుకు సంతోషం. మరి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు భారత స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని వజ్రోత్సవం సందర్భంగా 8వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు అనేక కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ప్రజలకు పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు